కౌమార దశ మానవ జీవితంలో పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు చాలా దశలు ఉంటాయి వాటిలో ముఖ్యమైనది కౌమార దశ ఈ దశలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి సాధారణంగా 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసును కౌమార దశ అంటారు ఈ దశలో శరీరం లోపల బయట చాలా మార్పులు సంభవిస్తాయి ఎత్తు పెరగడం మొటిమలు రావడం మానసికంగా తెలివితేటలు పెరగడం మొదలైనవి పెరుగుదల అనేది మానవుల్లో జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ జీవితాంతం పెరుగుదల అనేది ఉండదు మనం ఒక నిర్దిష్ట ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాము కౌమార దశలో పిల్లలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు అయితే వ్యక్తికి వ్యక్తికి మధ్య పెరుగుదలలో మార్పు ఉంటుంది అమ్మాయి అబ్బాయి అని బాహ్యంగా గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు పుట్టుకతో వచ్చే లక్షణాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు అబ్బాయిలలో ఈ కౌమార దశలో బాహ్యంగా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి ముఖ్యంగా గడ్డాలు మీసాలు పెరగడం ఛాతిపైన రోమాలు రావడం కంఠస్వరం బొంగురుగా మారడం ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల శుక్రకణాల ఉత్పత్తి మొదలవుతుంది కండరాలు గట్టిపడి భుజాలు వెడల్పుగా మారతాయి ముఖంపై మొటిమలు వస్తాయి అమ్మాయిలలో మార్పులు వక్షోజాల పెరుగుదల ఋతుచక్రం ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల అమ్మాయిలలో రజస్వల ప్రారంభమై స్త్రీ బీజకోశాలు అండాన్ని నెలకు ఒకటి చొప్పున విడుదల చేయడం ప్రారంభిస్తాయి మొటిమలు కూడా వస్తాయి అలాగే ఈ కౌమార దశలో ప్రవర్తన మార్పులు కూడా చాలా వరకు సంభవిస్తాయి ముఖ్యంగా అబ్బాయిల అమ్మాయిల ప్రవర్తనలో చాలా మార్పులు సంభవిస్తాయి ఈ దశలో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులు చేసే ఒత్తిడిని ఇష్టపడరు కొన్నిసార్లు చురుకుగా హుషారుగా ఉంటారు మరికొన్నిసార్లు స్తబ్దుగా ఉంటారు ఉద్వేగపరంగా సందిగ్ధావస్థలో ఉంటారు ప్రతిదీ తెలుసుకోవాలనే తపన భిన్న లింగ వర్గీయులపై ఆసక్తి కలిగి ఉంటారు అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు కౌమార దశపై హార్మోన్ల ప్రభావం కౌమార దశలో మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాల వల్ల అనేక శారీరక మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి మన శరీరంలో పీయూష గ్రంథి అధివృక్క గ్రంథి ముష్కాలు స్త్రీ బీజ కోశాలు అనే అంతఃస్రావి గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులు కొన్ని రసాయనాలను అనగా హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి ఇవి అనేక వ్యవస్థల పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయి ముఖ్యంగా కౌమార దశలో అబ్బాయిలో కంఠస్వరం గంభీరంగా మారుతుంది దీనికి కారణం యాడమ్స్ యాపిల్ స్వరపేటికలో 9 మృదులాస్థులు ఉంటాయి వీటిలో థైరాయిడ్ మృదులాస్థి పెద్దదిగా ఉంటుంది కౌమార దశలో అబ్బాయిలలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల స్వరపేటికలోని మృదులాస్థికి అతికి ఉన్న కండరాలు వదులుగా మారతాయి ఈ కండరాల గుండా గాలి ప్రవేశించినప్పుడు శబ్దాలు బొంగురుగా వెలువడతాయి దీనినే యాడమ్స్ యాపిల్ అంటారు అలాగే అమ్మాయిలలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి ఇవి ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తాయి అమ్మాయిలలో ఈ హార్మోన్ల ప్రభావం వల్ల ఋతుచక్రం ప్రారంభం కావడం గర్భధారణ పాల ఉత్పత్తి మొదలగునవి వీటి నియంత్రణలోనే ఉంటాయి అబ్బాయిలలో శుక్రకణాల ఉత్పత్తి గడ్డాలు మీసాలు రావడం మొటిమలు రావడం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ నియంత్రణలో ఉంటాయి అధివృక్క గ్రంథి విడుదల చేసే అడ్రినలిన్ అబ్బాయిలలో అమ్మాయిలలో ఉద్వేగాలను నియంత్రించును పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు మిగతా గ్రంథుల పనితీరును నియంత్రించును అలాగే కౌమార దశలో ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది కావున ఈ దశలో సంతులిత ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆహారంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు మరియు విటమిన్లు తగు నిష్పత్తిలో ఉండేలాగా చూసుకోవాలి రొట్టె అన్నం పప్పు కూరగాయలు ఆకుకూరలు బెల్లం మాంసం సిట్రస్ జాతి పండ్లు తీసుకోవడం చాలా అవసరం
ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, చిప్స్, స్నాక్స్ తినడానికి ఈ వయసులో ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని తరచుగా తీసుకుంటే శరీర బరువు పెరిగి స్థూలకాయత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఈ దశలో జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. అలాగే కౌమార దశలో పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ దశలో స్వేద గ్రంథులు, తైల గ్రంథులు చాలా చురుకుగా పనిచేస్తాయి. దానివల్ల ఘాటైన చెమట వాసన రావడం, చర్మం జిడ్డుగా మారి మొటిమలు రావడం జరుగుతుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, అలాగే ఉతికిన బట్టలు ధరించడం చేయాలి. అమ్మాయిలు ఋతుచక్రం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వాడిపారేసే నాప్కిన్లు వాడటం వల్ల చాలా రకాల ఋతు సంబంధ వ్యాధులను నివారించవచ్చు. కౌమార దశలోని విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పొగ త్రాగడం, మద్యం సేవించడం, గుట్కాలు తినడం ఇలాంటి వ్యసనాల వల్ల జీవితం చాలా సమస్యలకు దారితీయడం జరుగుతుంది. కాబట్టి మంచి లక్షణాల దిశగా ప్రయాణించాలి. ఈ దశలో ఉన్నవారు చక్కటి శారీరక వ్యాయామాలను పాటించాలి. ఉల్లాసంగా ఉండాలి. తల్లిదండ్రులకు పనులలో సహకరించాలి. కౌమార దశ మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మెట్టు. అలాగే ఈ దశలోనే ఇంకొక ముఖ్యమైన సామాజిక దురాచారం ఉంటుంది, బాల్య వివాహం. పిల్లల్లో శారీరక ఎదుగుదల ఈ దశలోనే ఉంటుంది. కాబట్టి బాల్య వివాహాలు చేయకూడదు. నిర్ణీత వయసు వచ్చాక మాత్రమే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహం చేయాలి. దీనివల్ల పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల లోపిస్తుంది. బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం. విద్యార్థులు, మీరు ఈ పాఠం విన్న తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నలను గమనించి అర్థం చేసుకొని సమాధానాలను మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి.